అండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళలో ముఖ్యంగా చంద్రబాబు గారు ఉంటారు, ముఖ్యంగా చెప్పాలంటే. కాబట్టి ఆయన చాలా పరితపించిపోతూ ఉంటారన్నమాట రాష్ట్ర అభివృద్ధి కోసం. అసలు ప్రజలకి ఏం చేయొచ్చు, ఏం పథకాలు చేయొచ్చు, లేకపోతే రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని, ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈ మధ్య 7,000 కోట్లు కూడాను అప్పు తెచ్చారు. బాగుంది. అయితే అది కాదన్నట్టుగాను అది చాలక మోదీ గారిని కలిశారు వెళ్ళి. అక్కడ కూడాను ఆయన వాళ్ళవి ఏవో ఫ్రూట్ఫుల్గా అయిపోయినాయి, ఫలితాలు చాలా బాగా వచ్చినాయి వాళ్ళ చర్చల్లో అని ఒక రకమైన ఒక మెసేజ్ ఇచ్చారు. ట్వీట్లో చేసినట్టున్నారు ఆయన. ఏం చెప్పారంటే, టుడే ఐ హ్యాడ్ ఏ కన్స్ట్రక్టివ్ మీటింగ్ విత్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ఇన్ ఢిల్లీ టు అడ్రస్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ కన్సర్నింగ్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అండర్ హిజ్ లీడర్షిప్ అవర్ స్టేట్ విల్ రీఎమర్జ్ యాజ్ ఏ పవర్ హౌస్ అమాంగ్ స్టేట్స్. చాలా బాగుంది. అన్ని స్టేట్స్లోకి మన స్టేట్స్లో చక్కగా మన రాష్ట్రం కూడా చాలా బాగా పవర్ హౌస్ లాగా ఉండాలి అని చాలా మంచి ఉద్దేశం ఆయనది. కానీ ఏంటంటే, లోగడ 2018 అనుకుంటాను, మనం ఒకసారి గతంలోకి వెళ్తే బాబు గారు ధర్మ పోరాట దీక్ష అని అక్కడ ఢిల్లీలో చేసినవి మనకి గుర్తుండే ఉంటాయి, మీకు గుర్తుండే ఉంటాయి. అక్కడ కూడా చాలా ఉత్సాహంగా చేశారు ఆయన, చాలా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు, బ్లాక్ డ్రెస్లో పాల్గొన్నారు. అంటే ఆయన బహుశా 4 సంవత్సరాలు తన మొదటి 4 సంవత్సరాల్లో చేయలేని పని తను బహుశా పొరపాటు చేశాను, లేదు లేదు ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కాదు, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి అని అనుకున్నారు ఆయన. కాదు కాదు అని మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ధర్మ పోరాట దీక్ష అని ఆయన చెప్పుకున్నారు. ఆయన దానికి ఢిల్లీలో చాలా బాగా కవర్ చేసింది ఆ రోజుల్లో నేషనల్ మీడియా కూడాను ఈ ధర్మ పోరాట దీక్షని. బహుశా అది గుర్తొచ్చి బహుశా నువ్వు ఇప్పుడు నాలుగు ఖర్చుకుని పొరపాటు చేశాను నేను అప్పుడు బాగా గట్టిగా ఆ 4 సంవత్సరాలు కూడా ఆ పోరాట దీక్షకి ముందు 4 సంవత్సరాలు నేను పట్టుబట్టినట్టయితే బాగుండేది. ఎందుకంటే అటు మినిస్టర్ మన రాష్ట్రంలో వాళ్ళ బీజేపీ మినిస్టర్లు ఉన్నారు, బీజేపీ కేంద్రంలో మన మినిస్టర్లు ఉన్నారు అని అంటే బాగుండేది అని గుర్తుంటుంది, బాగుంటుంది. అయితే ఇప్పుడు బహుశా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కాలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు మన వల్ల మాత్రమే మన మీదే ఆధారపడి ఉంటే తప్పకుండా నేను పోరాడేవాడిని, కానీ మన ఎంపీల మీద కేంద్రానికి పని లేదు, ఆల్రెడీ వాళ్ళు కావాల్సిందనికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి మనం వాళ్ళు చెప్పింది వినటమే తప్ప మనంతట మనం ఏది కూడా నువ్వు డిమాండ్ చేయలేము అని చెప్పాడు. సరే, ఇప్పుడైతే గొప్ప అద్భుతమైన ఒక అవకాశం వచ్చింది బాబు గారికి. తను గనుక డిమాండ్ చేసినట్లయితే, ఎందుకంటే ఈయన మన ఇక్కడ తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన ఎంపీలు కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ వాళ్ళు వీళ్ళిద్దరే మాత్రమే అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మోస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలవలేదు. కాబట్టి ఇట్లాంటి అవకాశం చూసుకుని చక్కగా బాబు గారు ఈ స్పెషల్ స్టేటస్ ఒకటి, పైగా ఇంకోటి ఏదో ఉక్కు కర్మాగారం విశాఖ స్టీల్ కూడాను ఏదో బాబు గారు చాలా ఆయన ఓకే చేసినట్టు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు దాన్ని అమ్మేయటానికి అన్నట్టుగా సమాచారాలు మనం వార్తల్లో వింటున్నాం. అది ఎంతవరకు అది కన్ఫర్మ్డ్గాను అది అథెంటిక్గాను న్యూస్ మాత్రం అదైతే లేదు. కానీ ఏంటంటే, ఈయన బహుశాను ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది, బహుశా అదే అనుకుంటాను. ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి మేము మా చర్చలు చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి, పవర్ హౌస్ అవుతుంది రాబోయే కాలంలో అంటే. అంటే ఏంటంటే, స్పెషల్ స్టేటస్ వస్తే చాలా చాలా బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు యువతకి చక్కగా వస్తాయి, చక్కగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పోలవరం గబగబా అయిపోతుంది, ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, పైగా ముఖ్యంగా ఏంటంటే, ట్యాక్స్ పన్నులు మనం కట్టే ఇప్పుడు కడుతున్న పన్నులు అప్పుడు కట్టక్కర్లేదు, ఆ పన్నులు మనం మిగుల్చుకుంటే మరి ఆ డబ్బు కూడాను మనం స్టేట్కి చాలా రకాల అభివృద్ధి పనులు అభివృద్ధి లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ దాని మీద మనం ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, ఇవన్నీ మనసులో పెట్టుకుని బహుశా బాబు గారు ఆయనతో ప్రధాని గారితో చర్చలు చేసి ఉంటారు, అవన్నీ ఫ్రూట్ఫుల్ అయినాయి అని ఆయన ప్రకటించారు. కాబట్టి మనము రాబోయే కాలంలో బహుశా డెఫినెట్గా ప్రత్యేక హోదా తెస్తారు, బాబు గారి వల్లే అవుతుంది అనేది మనం నమ్ముదాము. అది కూడాను ఆయన
ఆయన ఆయన ఇచ్చిన మెసేజ్ ద్వారా మనకి అదే ఒక ఒక నమ్మకం కలుగుతుంది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.